జగన్ ఎలక్షన్ టీంలో ఉండేది ఎవరు? ఆంధ్రప్రదేశ్లో త్వరలో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. కళ్ళు మూసి తెరిచేలోపు ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిపడేలా ఉంది. ప్రస్తుతం తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలపైనే ఆంధ్ర దృష్టి ఉంది. ఈ నెల 30న ఎన్నికలు, డిసెంబర్ 3న ఫలితాలు వెలువడితే ఇక చర్చంతా ఏపీపైనే ఉంటుంది. తెలంగాణలో సీఎం కేసీఆర్కు ఎన్నికల ప్రచారంలో వెన్నుదన్నుగా నిలిచే నాయకత్వాన్ని చూడొచ్చు. కేసీఆర్తో పాటు బీఆర్ఎస్ అభ్యర్థుల తరఫున ఆయన కుమారుడైన మంత్రి కేటీఆర్, మేనల్లుడైన మంత్రి హరీష్ రావు, అక్కడక్కడ కుమార్తె కవిత విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. మరోసారి బీఆర్ఎస్నే ఎందుకు ఎన్నుకోవాలో ప్రజలకు వివరిస్తూ ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. అలాగే వివిధ టీవీ ఛానళ్లకు వెళుతూ గత 9 సంవత్సరాలలో తమ పాలనలో జరిగిన మంచి పనులేంటో వారు వివరిస్తున్నారు. తెలంగాణ అధికార పార్టీకి ప్రచారకర్తలుగా కేసీఆర్కు ధీటుగా ఆయన రక్త సంబంధీకులను చూస్తున్న నేపథ్యంలో సహజంగానే సీఎం జగన్కు ఎవరున్నారనే చర్చకు తెరలేచింది. సీఎం జగన్ కాకుండా వైసీపీ తరఫున స్టార్ క్యాంపెయినర్లుగా ఎవరున్నారనే ప్రశ్నకు ఒక్కరంటే ఒక్కరు కూడా లేరనే సమాధానం వస్తోంది. కీలకమైన ఎన్నికలలో జగన్కు తోడుగా ఎవరూ లేకపోవడమే పెద్ద లోపమే. గతంలో జగన్కు వెన్నుదన్నుగా ఆయన తల్లి విజయమ్మ, చెల్లి వైఎస్ షర్మిల రాష్ట్ర నలుమూలలా తిరిగి విస్తృతంగా ప్రచారం చేశారు. బై బై బాబు అంటూ షర్మిల ప్రచారాన్ని హోరెత్తించారు. 5 ఏళ్లు తిరిగేసరికి వాళ్ళు తెలంగాణలో స్థిరపడ్డారు. మరీ ముఖ్యంగా ఏపీతో తనకు సంబంధం లేదన్నట్లు షర్మిల చెబుతున్నారు. ఎన్నికల సమయానికి విజయమ్మ వస్తారో లేదో తెలియని పరిస్థితి. ఇక అయిన దానికి కాని దానికి తగుదునమ్మా అంటూ ప్రభుత్వ ప్రధాన సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మీడియా ముందుకు వస్తూ ఉంటారు. తాము జగన్ను ఎన్నుకుంటే సజ్జల పరిపాలన సాగిస్తున్నారనే అభిప్రాయం ప్రజల్లో ఉంది. అంతేకాదు సజ్జల ఎన్నికల ప్రచారానికి వస్తే వైసీపీకి పడే ఓట్లు కూడా పోతాయని భయపడే అధికార పార్టీ నేతలు లేకపోలేదు. కేసీఆర్ బంధువులు ప్రభుత్వంలో ఎలా ఉన్నారో జగన్కు అలా లేకపోలేదు. జగన్ సోదరుడు వైఎస్ అవినాష్ రెడ్డి కడప ఎంపీగా, మేనమామ పి రవీంద్రనాథ్ రెడ్డి కమలాపురం ఎమ్మెల్యేగా, చిన్నాన్న వైవి సుబ్బారెడ్డి 2 నెలల క్రితం వరకు 4 ఏళ్ల పాటు టీటీడీ చైర్మన్గా, ప్రస్తుతం ఉత్తరాంధ్ర వైసీపీ ఇన్ఛార్జిగా, మరో బంధువు బాలినేని శ్రీనివాసరెడ్డి ఒంగోలు ఎమ్మెల్యే, ఆర్టీసీ చైర్మన్గా దుగ్గాయపల్లె మల్లికార్జునరెడ్డి ఉన్నారు. అయితే వీళ్ల వల్ల జగన్కు ఏం లాభం లేకపోగా నష్టమే అని వైసీపీ నేతలు అంటుంటారు. జగన్ అధికారాన్ని అడ్డం పెట్టుకుని బంధువులు లబ్ధి పొందడమే తప్ప ఆయనకు నయా పైసా కూడా ఉపయోగపడరనే చర్చ ఉంది. మంత్రులు కేటీఆర్, హరీష్ రావు వలె జనంలోకి వెళ్లి ప్రచారం చేసేందుకు జగన్ బంధువుల్లో సమర్థులెవరూ లేరు. దీపం ఉండగానే ఇంటిని చక్కదిద్దుకోవాలనే చందాన, జగన్ అధికారంలో ఉండగానే ఆర్థికంగా పదవుల పరంగా లబ్ధి పొందాలనేది జగన్ బంధువుల భావన అనే విమర్శ బలంగా ఉంది. అందుకు తగ్గట్లుగానే జగన్ బంధువులు గత 4.5 ఏళ్లలో వ్యవహరించారు. జగన్ అధికారం కడప ఎంపీ అవినాష్ రెడ్డికి వివేక హత్య కేసులో ఊరట పొందేందుకు పనికొచ్చిందని ప్రతిపక్షాలు నిత్యం విమర్శిస్తున్నాయి. అలాగే రవీంద్రనాథ్ రెడ్డి సొంత పనులు చక్కదిద్దుకోవడానికి తప్ప ప్రజా సమస్యలను పట్టించుకోరనే విమర్శ ఉంది. వైవి సుబ్బారెడ్డి విషయానికి వస్తే హాయిగా 4 ఏళ్ల పాటు టీటీడీ చైర్మన్గా కాలం గడిపారు. ఆయన తనయుడు విక్రాంత్ రెడ్డికి ఉత్తరాంధ్రలో మైనింగ్ వ్యాపారానికి జగన్ అధికారం ఉపయోగపడుతోంది. బాలినేనికి మంత్రి పదవి దక్కింది. అది పోగానే ప్రభుత్వంపై నిరసన గళం వినిపిస్తున్నారు. జగన్ అధికారం ఆయన బంధువులతో పాటు మరో 5-6గురికి మాత్రమే ప్రయోజనం కలిగింది. ఇక ఎమ్మెల్యేలు, మంత్రుల దోపిడీ గురించి ఎంత చెప్పినా తక్కువే. అది వేరే ఎపిసోడ్. ఇప్పుడు కీలక ఎన్నికల సమయంలో జగన్కు రాజకీయంగా పనికొచ్చే వారెవరనే ప్రశ్న ఉత్పన్నమైంది. ఇలాగైతే జగన్ ఎన్నికల గండం నుంచి గట్టెక్కేదెట్లా?